ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఇది? లంకలోంచి. ఎక్కడ ఎక్కడ? చించినాడ. చించినాడ ఎక్కడ? గొడవలు జరిగినాయి కదండి. ఎక్కడ ఈ గుమ్మన్న గొడవలు జరిగింది కదా, ఇక్కడ పోలీసులు ఉన్నారు కదా. చెప్పకుండా ఇప్పుడు నువ్వు నిష్ఠం సార్ పట్టుకుపోతా లేదు కదా. మా దళిత బిడ్డల్ని పోలీసులు కుమ్మేసి ఐదేసి ఆరేసి పోలీస్ స్టేషన్ తిప్పి తీసుకెళ్ళింది మీరు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేర్చకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలో పాలకొల్లో చేర్చకుండా చంపేసిన పర్లేదని పడేశారు తాడేపల్లిగూడెంలో. మీ డిఎస్పీ అక్కడ మట్టంతో ఉన్నాడు. ఇవాళ ప్రసాద్ రాజు కౌరు శ్రీనివాస్ కి ఇవాళ డబ్బులు పట్టుకెళ్లి ముడుపులు ఇస్తా ఉంటే ఆ ముడుపుల్లో మీకు ఎంత ఓటు అందింది? ఇప్పుడే మేము కంప్లైంట్ చేసాం, ఇప్పుడే మిమ్మల్ని సస్పెండ్ కూడా సస్పెండ్ చేయమని. ఎందుకంటే మీరున్న కాడ నుంచి మట్టి ఎలా వచ్చింది? మీరు 200 మంది పోలీసులు కాపులా కాసి మేము అడిగితే ఏం చెప్పాడు మీ డిఎస్పీ? జగన్ కాలనీకి పంపిస్తున్నా ఉంటా కౌరు శ్రీనివాస్ మాకు ప్రసాద్ రాజు గారు అని చెప్పారు. ఇప్పుడు ఇది లేఅవుట్, ఇది జగన్ అన్న లేఅవుట్ చెప్పండి. ఎస్ఐ గారు ఇది జగన్ అన్న లేఅవుట్ చెప్పండి, ఒకసారి చూపండి. ఏం చెప్పండి ఇది? అలా కాదు సార్, నేను చూడగానే మీకు కనిపిస్తుంది కదా, ఇది జగన్ అన్న లేఅవుట్ ఇటుకు బట్టే చెప్పండి. చింతనాడు ఎక్కడ? పోలీసులు ఉన్నారు అక్కడ. లేడీ కానిస్టేబుల్ ఆవిడ రావాలి. మా తమ్ముడు చుట్టూ ఎలా పీకించుకట్టుకుని ఫోటోలు ఉన్నాయి, వీడియో టోటల్ వీడియో ఉంది, వాళ్ళు కూడా రావాలి. దీనికి సంబంధం చెప్పాలి. మీరు వచ్చి ఇక్కడ విచారణ చేస్తే ఇంకేముంటది? దొంగ దొంగ వచ్చి దొంగే దొంగ అన్నట్టుగా అరుతున్నట్టుగా ఉంది. దొంగడు వచ్చి దొంగే దొంగ దొంగ అని అరుతున్నాడు. మీకు మీకు అయితే విచారణ చేసే అధికారులు లేదు సార్, మీ ఎస్పీ గారిని రమ్మనంటే. ముగ్గురు కూడా సస్పెండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మరి గవర్నమెంట్కి పనిచేయాలి మీరు, మరి దోపిడీకి పనిచేస్తా ఉన్నారు మీరు. అందుకే అసలు వాళ్ళిద్దరు కూడా పదవుల్లో ఉంటాక అర్హులు కాదు. ఎందుకంటే నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు కౌరు శ్రీనివాస్ ప్రసాద్ రాజు, ఏదో ఎమ్మెల్యే రాజకీయం చేస్తా ఉన్నాడు, కమ్యూనిస్టులు అడ్డపడతా ఉన్నారు పేదల కాలనీకి అని. ఇది పేదల కాలనీయా చెప్పండి? ఈ పేదల కాలనీ ఎప్పుడైనా మీకు ఎమ్మెల్యేకి రిజైన్ చేసి వెళ్ళిపోతాను నేను. ఇది ఇది జగనన్న కాలనీ, ఇది పేదల కాలనీ అని చెప్పమనంటే ఇప్పుడే నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసేసి నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను.